హరి ఓం వ్యాసప్రియా విద్మహే వినాయకహే తన్నోదంతి ప్రచోదయ మీ నక్షత్రం మీ అదృష్టం కార్యక్రమంలో శ్రవణ నక్షత్రం గురించినటువంటి విశ్లేషణ ఈ నక్షత్రం గురించి ప్రస్తావన చేసే ముందు ఈ నక్షత్రం సాక్షాత్తు కలియుగ దైవం వైకుంఠ నారాయణుడు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం జూ జే జో ఖా ఈ నాలుగు అక్షరాలు శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగు పాదాలకి సంబంధించినటువంటి నామాలు ఈ పూర్తి నక్షత్రం మకర రాశిలో ఉంటుంది వీరు పట్టుదల కలిగినటువంటి వారు అత్యంత సున్నితమైనటువంటి మనస్కులు మోసపోయేదానికి చాలా ఎక్కువగా అవకాశాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ స్థితి ఒక్కొక్కప్పుడు చాలా ఇబ్బందికరంగా పరిణమించి శ్రవణ నక్షత్ర జాతకులకి కొన్ని అసౌకర్యాలకి లోను చేస్తూ ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతుల కింద పుడతారు వీరికి సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది సహనం ఎక్కువ ఓర్పు ఎక్కువ సున్నితమైనటువంటి మనస్సు సున్నితమైనటువంటి స్వభావం కలిగి శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క జీవన ప్రారంభం చంద్రదశతో ప్రారంభమవుతుంది చంద్ర మా మనసో జాత అని చెప్పి మన శ్రీ సూక్తం చెప్తోంది చంద్రుడు మనకారకుడు అటువంటి మనకారకుడు అయినటువంటి చంద్రుని యొక్క దశతో మొదలయ్యేటటువంటి నక్షత్రం కాబట్టి చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది జ్యోతిష్యపరంగా ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి అంగాలు ఏమిటి గ్లాండ్స్ అంటే గ్రంథులు శ్రవణ నక్షత్రానికి సంబంధించినవన్నీ కూడా శారీరక గ్రంథులన్నమాట థైరాయిడ్ పిట్యూటరీ అనేటువంటి అనేటువంటిటువంటి గ్రంథులనేవి కూడా శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రంథుల కింద మన శాస్త్రం మనకు అందించినటువంటి ఒక పరిధి ఈ శాస్త్ర పరిధిని అనుసరించి గ్రంథులకు సంబంధించినటువంటి ఏదైనా అసౌకర్యం కనుక ఏర్పడేటట్టయితే శారీరక సిద్ధాంతాన్ని అనుసరించి మెడిసిన్స్ కనుక తీసుకున్న తర్వాత ఉపశాంతి కనుక లభించకపోయినట్టయితే ఆ సమయంలో శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి శాంతి కనుక చేసుకోగలిగితే కొంత ఉపశాంతి కలిగించే అవకాశం ఉంటుంది శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి దేవత శ్రీ మహావిష్ణువు ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి సమిధలు జిల్లేడు జిల్లేడులో మూడు రకాలైనటువంటి జిల్లేడు ఉంటాయి శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు రక్తార్కం ఎర్రజిల్లెడు రాజార్కం రాజు జిల్లేడు ఇది మనకి సాధారణంగా లభ్యమయ్యేటటువంటిది కాదు మనకి సామాన్యంగా వ్యావహారికంగా లభ్యమయ్యేటటువంటివి తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు ఈ రెండిట్లో ఏదైనా సరే సవిధన కింద తీసుకుని ఈ వీటితో కనుక హోమ ప్రక్రియని కనుక నిర్వర్తించినట్టయితే గ్రంథులకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ శ్రవణ నక్షత్రానికి సంబంధించిన కానీ శాంతిని చేసుకునే అవకాశం ఉంటుంది శ్రవణ నక్షత్రానికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది సామాన్యంగా దిష్టి తగిలే అవకాశాలు పిల్లలు కనుక శ్రవణ నక్షత్రంలో కనుక జన్మించినట్టయితే బాలారిష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ దిష్టి తగిలే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమ్రా అనేటటువంటి ఒక విశేషమైన వస్తువుని కనుక పిల్లలకి గనక ధరింపజేసినట్టయితే శ్రవణ నక్షత్ర జాతకులు ఏ రకమైనటువంటి బాలారిష్టం లేకుండా సుఖకరంగా జీవితాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకులు ఉన్నతమైన స్థితిని పొందాలి అని అంటే ప్రతినిత్యం విష్ణు పారాయణ చేయగలిగిన విన్న జరుగుతున్న చోట వీళ్ళ యొక్క కాస్ అంటే పార్టిసిపేషన్ అంటాం భాగస్వామ్యం ఉన్నా కూడా వీళ్ళు అభివృద్ధి చెందుతారు అప్పుడప్పుడు వీళ్ళకి అప్పులు అవసరమవుతూ ఉంటాయి ఈ అప్పులు అవసరం అయ్యే పరిస్థితి లేకుండా ఉండాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అనేటటువంటిది తప్పనిసరి శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి పిల్లలకి సూచించదగ్గ వృత్తి వ్యాపారం లేదంటే మైన్స్ బ్యాంకులు అంటే బ్యాంకుల్లో ఉద్యోగం ఆర్థిక సంబంధమైనటువంటి ఆ సంస్థల్లో వీళ్ళు కనుక ఉద్యోగాలు కనుక చేసినట్టయితే వీళ్ళ జీవితాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి లక్ష్మీనారాయణుడు సర్వత్రా వీళ్ళకి అండగా ఉండి అభివృద్ధి పథంలోకి తీసుకెడతాడని చెప్పి ఆకాంక్షిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక